ఐపీఎల్లో ఎటువంటి మ్యాచ్లనైతే అభిమానులు ఇష్టపడతారో అటువంటి మంచి కిక్కిచ్చే గేమ్ సోమవారం జరిగింది. బెంగళూరు అలాగే లక్నో జట్లు తడపడగా దాదాపుగా 99% బెంగళూరు జట్టే గెలుస్తుందనుకున్నారు. కానీ ఆఖరిలో పెద్ద ట్విస్ట్ రావడంతో ఇక లక్నో జట్టు గెలిచేసింది. ఇక ఈ గెలుపు అనంతరం ఆ జట్టు కెప్టెన్ అయిన కేఎల్ రాహుల్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, అస్సలు ఈ గెలుపు నమ్మసఖ్యంగా లేదు. ఇది చిన్నస్వామి స్టేడియం. ఈ స్టేడియంలో ఆఖరి బంతిలో ఏదైనా జరగచ్చు. బహుశా ఈరోజు అదే నిజమైందని అనిపించింది. మేము ఎక్కడో ఉన్నాము కానీ మ్యాచ్ పూర్తయ్యేసరికి ఎక్కడికో వెళ్ళిపోయాము. అసలు ఈ మ్యాచ్లో కనీస పరుగులైనా చేస్తామా అన్న అనుమానం వచ్చింది. ఎందుకనంటే బంతి ముందుగానే స్వింగ్ అవ్వడం మొదలుపెట్టింది. అంతేకాకుండా మమ్మల్ని వాళ్ళు ఒక 2-3 వికెట్లు ముందుగానే తీసేసి మమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టేశారు, అంటే ఆర్సీబీ జట్టు వాళ్ళు. నేను ఈరోజు ఒకటే విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు మేము గెలిచాము, పాయింట్ల పట్టికలో 2 పాయింట్లు వచ్చాయి అంటే దానికి గల కారణం లోవర్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్. నేనంటే నేను అస్సలు రాణించలేకపోయాను. అసలు నేను ఎన్నో పరుగులు చేద్దామని, నా స్ట్రైక్ రేట్ని పెంచుకుందామని అనుకున్నాను, కానీ అది అస్సలు వీడిపడలేదు. నేను త్వరగా అవుట్ అయిపోవడం నాకు చాలా బాధగా అనిపించింది. నాకన్నా లోవర్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ చాలా బాగా ఆడుతున్నారనిపించింది. మేము కఠినమైన పిచ్చెస్ అయిన లక్నో మీద కూడా ఆడాము, కానీ లక్నోలో మేము చాలా కఠినమైన పరిస్థితులను ఎదుర్కొన్నాము. ఈరోజు మేము 3 వికెట్లను కోల్పోయాము. ముఖ్యంగా నాది అలాగే కృణాల్ పాండ్యా, మేయర్స్ ఇలాగా చాలా కీలకమైన వికెట్లు కోల్పోవడంతో నేను చాలా భయపెట్టాను. కానీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, T20 క్రికెట్లో ఏ పొజిషన్ అయినా కూడా ఒక ఎత్తు, 5, 6, 7 స్థానాలు బ్యాటింగ్ ఆర్డర్లో మరొక ఎత్తు. అవి చాలా టఫ్ పొజిషన్స్. ఎందుకనంటే ఒక మ్యాచ్ గెలవాలన్నా, ఒక మ్యాచ్ ఓడిపోవాలన్నా ఆ స్థానాలే కీలకం. అయితే నికోలస్ పురాన్తో పాటు నేను ఆఖరి వరకు మైదానంలో ఉండి తనకు ఒక గట్టి గట్టి సపోర్ట్ని ఇద్దామని అనుకున్నాను, కానీ అస్సలు అది కుదరలేదు. ఇక ఈరోజు మార్కస్ టైనిస్ పురాన్తో పాటుగా ఆయుష్ బదాని కూడా చాలా అంటే చాలా అద్భుతమైన ఆటను వాళ్ళు మాకు అందించారు. ఈ ముగ్గురి కృషి వల్లనే ఈరోజు ఆటను గెలిచాము. అయితే ఇక నా మటుకు నేను ఆటను చాలా మెరుగుపడాలి. ఈ రకంగా ఉంటే బహుశా నన్ను మా జట్టు తీసేస్తుందేమో అంటూ కొద్దిగా చమత్కారంగా మాట్లాడాడు. కానీ కేఎల్ రాహుల్ మాత్రం వ్యక్తిగతంగా 18 పరుగులే చేసి అవుట్ అయిపోయాడు. లోవర్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ అలాగే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ చాలా పటిష్టంగా నిలదొక్కుకోవడం వల్లే లక్నో జట్టు గెలిచింది. ముఖ్యంగా ఆఖరి బంతిలో అదృష్టం వరించడం వల్ల గెలిచిందని కూడా చెప్పొచ్చు.